ఈ ప్రోగ్రామ్ చూస్తున్న చాలా మంది ప్రేక్షకులు అలాగే మీ అభిమానులు మీరు గతంలో జనసేన పార్టీలో పని చేశారు కాబట్టి ఆ పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మెసేజ్లు చేస్తూ ఉన్నారు మీరు జనసేన పార్టీలో మళ్ళీ యాక్టివ్ అవుతారా లేదా అని చెప్పేసి అటువంటి ప్రయత్నం ఏదైనా చేస్తున్నారా మీరు ప్రశ్నలు అడిగిన వారందరికీ కూడా నమస్కారం ఎందుకంటే నేను వెళ్ళిన ప్రతి చోట కూడా నేను కొంత సమయం జనసేనలో పనిచేశాను ఆ సమయంలో విశిష్టమైన అశేషమైన ప్రేమను జనసైనికులు కానీ అందులో పనిచేసే వీర మహిళలు కానీ వీరందరూ కూడా ఎంతో అభిమానం నాకు ఇచ్చారు దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ ఇప్పుడు కూడా నాకు కలుస్తుంటారు వారందరి అభిమానానికి నేను ఎప్పుడూ కూడా వాళ్లకు రుణపడి ఉన్నాను కాబట్టి రాబోయే కాలంలో ఏ విధమైన మార్పులు వస్తాయో చూద్దాం కలిసి పనిచేసే అవకాశం కూడా ఉంటుంది మేబీ పార్టీలో కాకపోవచ్చు కానీ విస్తృతమైన ఐడియాలు ఐడియాలజీ అలాగే ఉండడం వల్ల అందరం కలిసి పనిచేద్దాం రాష్ట్రంలో ఒక మార్పు తీసుకొచ్చే దిశగా మనం ముందుకు వెళదాం కాబట్టి ఆ దిశగా నా ఆలోచనలు ఎప్పుడూ కొనసాగుతుంటాయి ఫైనల్గా మంచి జరగాలి రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలి అందరూ బాగుండాలి ఉద్యోగాలు రావాలి ఈ విధమైన ఆలోచనలతో నేనుంటాను కాబట్టి రాబోయే కాలం కాలం ఈజ్ టైమ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి రాబోయే కాలం ఏ విధంగా నా భవిష్యత్తును నిర్ణయిస్తుందో ఆ విధంగా మనం ముందుకెళ్దాం అందరం కలిసి ఉందాం మంచి రాష్ట్రాన్ని ఏర్పడే ప్రయత్నాన్ని మంచి పాలన ఉండే విధంగా మనం రాష్ట్రాన్ని తీసుకొద్దాం ఆనందంగా ఉండే రాష్ట్రాన్ని మనం తీసుకుందాం ఆనందమైన ఆంధ్రప్రదేశ్ను మనం నిర్మిద్దాం అన్నది నా సంకల్పం రైట్ సార్ మీరు చెప్తున్నారు మంచి రాష్ట్రం మంచి పాలన ఒక మంచి మాట చెప్పారు మీరు ఆనంద ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఇప్పటివరకు చాలామంది దీన్ని నరకాంధ్రప్రదేశ్ అని అప్పుల ఆంధ్రప్రదేశ్ అని మధ్య ఆంధ్రప్రదేశ్